ఇలా రకరకాలుగా కొన్ని వేల కేసులు అన్యాయంగా బనాయించడం జరిగింది. అది కేవలం రాజకీయ ప్రేరేపిత కేసులు, సబ్స్టెన్స్ లేని కేసులు. మరి అటువంటి సబ్స్టెన్స్ లేని ఎన్నో వేల కేసుల్లో మరి ఈరోజు ఒక దుష్ట పాలనని అంతమొందించడానికి, మంచి పాలన రావడానికి ఒక ట్వీట్ చేసినా కూడా కేసులు పెట్టినవి ఎన్నో వేలల్లో ఉన్నాయి. కాబట్టి వాటిని మళ్ళీ అంత లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇటువంటి రొటీన్ డైలాగులు కాకుండా ఒక నిర్ణయం తీసుకుని సమిష్టిగా ఆ నిర్ణయం ద్వారా, ఎందుకంటే గవర్నర్ గారే స్పష్టంగా పేర్కొన్నారు కాబట్టి ఆ నిర్ణయం ద్వారా ఈ అన్యాయంగా కేసుల్లో ఇరుక్కున్న వారికి స్వాంతన చేకూర్చే విధంగా మరి చేయాలి. అవసరమైతే క్యాబినెట్లో పెట్టి మరి గవర్నర్ గారి అప్రూవల్ తీసుకునే దిశగా మరి హోమ్ మినిస్టర్ శ్రీమతి అనిత గారు చర్యలు తీసుకోవాలి అని చెప్పి సభాముఖంగా మీ ద్వారా వినిపించుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో వేల మంది సఫరర్స్ ఉన్నారు, కోర్టులకు వెళ్ళి ఇవన్నీ చేసుకోవాలంటే ఇది అయ్యే పని కాదు. కాబట్టి మరి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు సభలో లేరు కాబట్టి నేను మీకు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, ఎందుకంటే ఆయన కూడా అలాగే బాధితుడు, సో కాబట్టి ఆయనకి తెలుసు పెయిన్, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి తెలుసు. సో కాబట్టి చిన్న చిన్న వాళ్ళందరినీ కూడా అన్యాయంగా ఇరికించారు కాబట్టి ఈ వేలాది కేసుల నుంచి బయటపడాలి. అలాగే మరి గత ప్రభుత్వంలో కొంతమంది సఫర్ అయ్యారు, సఫర్ అయిన వాళ్ళకి అప్పుడు పోలీస్ సెక్యూరిటీ ఉంటే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా మరి కొంత సెక్యూరిటీ తొలగించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మాట్లాడిన రెడ్డప్ప గారు బాధవకి మరి 2+2 ఉంటే 1+1 చేశారు. కడప లాంటి ప్రాంతంలో ఒక మహిళ పోరాడుతూ ఉంటే మరి 2+2ను 1+1 చేయటం, ఇలాంటి కొంతమంది వాళ్ళు చెప్పుకోలేని ఉంటాయి. సో అంచేత ఇటువంటివి ఏమన్నా ఉన్నా కూడా ఆ రక్షణ కల్పించవలసిన అవసరం ఉందని సభాముఖంగా మరొకసారి తమకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గౌరవనీయులు సోదరులు, పవన్ కళ్యాణ్ గారికి కూడా మాట్లాడవలసిగా కోరుతున్నానండి. నమస్కారం. గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని జనసేన పార్టీ తరపు నుంచి నేను కూడా బలపరుస్తున్నాను అధ్యక్ష.